సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్స్ కి మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి పేరు సంపాదించుకుంటారు. అలా మొదలైంది అంతకు ముందు ఆ తర్వాత జెంటిల్మెన్ రంగస్థలం వంటి చిత్రాల్లో తల్లి పాత్ర చేసిన రోహిణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన చూస్తే నిజంగా మన కుటుంబంలో మనిషి అనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా నటించారు రోహిణి. దాదాపు 80 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించిన రోహిణి ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలనిచ్చారు. ఇందులో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్ గారు తల్లి పాత్ర కోసం అడిగితే ఎందుకు చేయలేదు, అదే నందిని రెడ్డి గారు అలా మొదలైంది సినిమాలో తల్లి పాత్ర కోసం అడగగానే ఎందుకు ఒప్పుకున్నారు అనే ప్రశ్న రోహిణికి ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా స్పందిస్తూ, గుణశేఖర్ గారు తల్లి పాత్ర కోసం నన్ను అడిగినప్పుడు నా వయసు 34 సంవత్సరాలు మాత్రమే అని, అందువలన అప్పుడే తల్లి పాత్రలు చేయడమేంటని నాకు అనిపించింది అని, ఆ తర్వాత సంవత్సరం నందిని రెడ్డి మా ఇంటికి వచ్చారు, తన సినిమాలో తల్లి పాత్ర చేయాలని చెప్పారు, అయితే మొదట నేను నో చెప్పాను, ఇక మా ఇంట్లో మా అబ్బాయితో ఎలా ఉంటానో ఆ చిత్రంలో నా పాత్ర కూడా అలాగే ఉంటుందని అన్నారు. అంతేకాక ఫ్రెండ్లీ మదర్ అనగానే చేయడానికి అంగీకరించాను. అయితే గుణశేఖర్ గారు నాకు నా పాత్ర గురించి వివరించే ప్రయత్నం చేయలేదు, ఒకవేళ వివరించి ఉంటే చేసేదాన్నేమో అంటూ వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు రోహిణి నో చెప్పిన గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఏమిటా అని సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు 1 సంవత్సరం కాలంలోనే అంత మార్పు ఏంటి అంటూ కూడా అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రోహిణిపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.